ఈ గ్రామంలో పులివెందుల నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గం ఈ గ్రామం వేంపల్లె మండలం 20 ఏళ్ళగా నాకు తెలిసి 20 ఏళ్ళగా ఏ ఒక్క ఇన్సిడెంట్ కూడా ఈ గ్రామంలో జరగల ఇవాల జరిగిన ఘటన కూడా రామిరెడ్డి అన్న రామిరెడ్డి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ గా గెలిచి మండల ఉపాధ్యక్షుడు ఏ గొడవలు లేవు చనిపోయే వరకు ఒకరితో కూడా గొడవలు లేవు చంపినోళ్ళకు కూడా తెలియదు ఎందుకు చంపుతున్నామని చంపింది ఎందుకు అని అంటే కేవలం రాజకీయంగా పెరుగుతూ ఉన్నాడు రాజకీయంగా పెరుగుతూ ఉన్నాడు ఊర్లో బలం తగ్గుతూ ఉంది పైన ఉన్నది మా ప్రభుత్వమే మా చంద్రబాబు నాయుడు గారే పైన ఉన్నారు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు మాకున్నాయి ఆయన కాపాడుతాడు ఆయన ప్రోత్సహిస్తాడు అన్న ఒకే ఒక్క అండదండలతో ఏకంగా ఒక వ్యక్తిని కేవలం ఎంపీటీసీగా గెలిచాడు ఈ గ్రామం నుంచి అన్న ఒకే ఒక్క కారణంతో ఏ గొడవలు లేకపోయినా ఏ కారణము లేకపోయినా నిష్కారణంగా దారుణంగా బైకులో పోతూ ఉంటే వెనకల నుంచి సుమో వేసుకొని వచ్చి గుద్ది పడిపోయిన ఆ వ్యక్తిని మళ్ళీ కత్తులతో నరికి దుర్మార్గంగా చంపి నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి సిగ్గుతో తలంచుకోవాలి రాజకీయాలు చేసేటప్పుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం ఎలా సంపాదించుకోవాలి అన్న ఆలోచనలతో రాజకీయాలు చేయాలి రాజకీయాలు చేసేటప్పుడు ప్రజలు మనకు ఓట్లు వేయాలి అని అంటే ప్రజలు మనకు తోడుగా నిలబడాలి అని అంటే వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంటేనే అది సాధ్యమవుతుందని స్థానం సంపాదించుకునేదానికి ఏమేం చేయాలనో అవి చేయాలి కానీ రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తూ ఉన్న వ్యక్తి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతంగా ఉన్న మా ప్రశాంతంగా ఉన్న మా పల్లెల్లో దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించే కార్యక్రమం దగ్గరుండి చేసే వ్యక్తి సిగ్గుతో నిజంగా తలంచుకోవాలి ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పడానికి ఖచ్చితంగా రామిరెడ్డి కుటుంబం ఉసురు తగులుతుంది ఈ గ్రామంలో ఇంతమంది రామిరెడ్డిని ప్రేమించే వాళ్ళు ఇంతమంది ఒక మనిషి చనిపోతే ఇంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి ఉసురు కూడా చంద్రబాబు నాయుడు గారికి తగలకుండా పోదు ఖచ్చితంగా తగులుతుంది నిజంగా రాజకీయం అన్నది ఈ మాదిరిగా కాదు రాజకీయం అన్నది హత్యల ద్వారా కాదు ఫ్యాక్షనిజం ద్వారా కాదు రాజకీయం అన్నది మనసుల్లో స్థానం సంపాదించుకోవడమే రాజకీయం అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికన్నా అర్థమై దేవుడు మొట్టికాయలు వేసే పరిస్థితి చంద్రబాబు నాయుడుకు త్వరగా రావాలని చెప్పి నేను గట్టిగా దేవుని కూడా కోరుతా ఉన్నాను నిజంగా